అందరికీ శనార్థులు. ఏ మన యాళ్ళ అయింది కదా, మన ముచ్చట్లలో యాళ్ళ అయింది, మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పారి. ఒరక మన కేసీఆర్ సార్ యూటర్న్ తీసుకున్నట్టు కొడుతుంది కదా అనుల్లా, గదే వెనక కడిగేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక సెంట్రల్ సర్కార్ తెచ్చిన చావు చట్టాలకే చెయ్యన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాదికి వెళ్ళి సర్కార్ మద్దతుదారు ఇచ్చుడు, ధాన్యాన్ని కొనుగోలు చేసుడు, అవన్నీ ఏముండయట. ఇక మళ్ళీ సర్కార్ కానీ కూడా గివ్వే పంట వేయది, గిదే సాగు వేయదు అని చెప్పారట. ఇక మీ బుద్ధున్న జాగాలు అమ్ముకోరు, బుద్ధున్న ధరకు అమ్ముకోరు అని అంటుండు. ఏ పంటలను కొనేందుకు సర్కార్ ఏమైనా వ్యాపార సంస్థ నాని అంటాడు. ఇక కొనుగోలు అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. ఇక ఈ తాపకు మద్దతు ధర ఇచ్చినందుకే సర్కారుకు 7,500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అంటుండు. ఇక మరి గిన్నె దినాలు ఎట్లా అమ్ముకున్నారో అట్లనే అమ్ముకోర్రి, సర్కారు నుంచి మేమేమి చెప్పామని అంటుండు. ఇక ధర ఎక్కడ ఎక్కువ వస్తే గక్కడనే అమ్ముకోర్రి, కొత్త వ్యవసాయ చట్టాలు కూడా గవ్వే ముచ్చట చెప్తున్నాయని కేసీఆర్ సార్ అంటున్న ముచ్చట. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బిడ్డ ప్రత్యూష మదియల పెళ్ళయిందుల్లా. ఇక కేసీఆర్ సార్ సతీమణి శోభమ్మ వజ్రాలను నగిలేసి పెట్టింది. అయ్యో కేసీఆర్ బిడ్డ కవితమ్మనేనాయని అనుకునేరు. ఇక సార్ పోయి ప్రత్యూషమ్మ దత్త తీసుకొని సాదుకున్నాడు అన్నట్టు. ఇక పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేసారు. ఇక ముఖ్యమంత్రి బిడ్డ పెళ్ళి అంటే ఎట్లుంటదుల్లా, ఇక స్వయంగా రాష్ట్ర మంత్రి సత్యవత్ రాథోడ్ మేడమే దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నది. ఇక అయితారన్నాడు శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఈ ఐఏఎస్ అధికారుల సంఘం ఆఫీసులో పెళ్లి పిల్లని చేసిర్రు. ఇక కేసీఆర్ సార్ సతీమణి శోభమ్మ, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ పెళ్లి పిల్లకు పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు. తెలంగాణ సర్కారు 6 సభ్యులతో తెలంగాణ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిందిలా. ఈ కమిషన్ కు పెబ్బను మన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని తెలంగాణ సర్కారు ఎంపిక చేసింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సార్ ఉత్తర్వులు జారీ చేసిండుల్లా. ఇక వీళ్ళకు ఉత్తర్వులు ఇచ్చిన తారీఖు సంధ్య 5 ఏళ్ల పాటు పదవులలో కొనసాగుతారట. ఇక సభ్యులుగానేమో మన షహీనా అఫ్రోజ్, కుమ్రా ఈశ్వరీబాయ్, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సూదం లక్ష్మి, కాటూరి రేవతి రావులు ఉన్నారు. సినిమాలలో చూపిస్తారు కానుల్లా, హీరో తోపు ఆర్టిస్టు లెక్క అచ్చుకుదినట్టు బొమ్మలే ఎత్తుంటాడు. ఇక బొమ్మలను చూసి అందమైన పొల్ల గదిలో ఇంట్లో ఇక పిల్ల కానీ పడిపోతారు అన్నట్టు. కానీ నిజానికి గసొంటి బొమ్మలేసి ఆర్టిస్టుని మీ కొరకు పట్టుకొచ్చిన. అగో అటు ముచ్చడ చెప్పి ఏమో టైపిస్టును చూపిస్తున్నారు అని అనుకునేరు. ఈ సారు పెయింటింగ్తోనో పెన్సిళ్లతోనో ఏసుడు కాదు, టైపింగ్ మిషన్తోని అక్షరాలతోని అందంగా బొమ్మలను తీర్చిదిద్దుతాడు అన్నట్టు. అగో క్రిస్మస్ తాత బొమ్మను చూడరు, ఏ తీరులు వేసిండో, ఎంత ముద్దుగేసిండో, అట్లా నడుమ హ్యాపీ న్యూ అని కూడా రాసిండు కానుల్లా. ఇంతకు ఇంత మంది తోపు ఆర్టిస్ట్ పేరు ఏం పేరు ఎరికేనా, గురుమూర్తి బెంగళూరులో ఫేమస్ ఆర్టిస్ట్ అన్నట్టు. అవి ఈ బొమ్మలన్నీ టైపింగ్ మిషన్తోనే గీసినట్టున్నాయిగా, దేశంలోనే వెరైటీ అయిన ఆర్టిస్ట్ అని పేరు పొందిండు. సమాజానికి సంస్కారం నేర్పించాల్సిన టీచర్లు ఈ నడుమ ఆడడం మంచిగా మోపారు కాదనుల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సింతవర్రి అనే ఊర్లో 5 ఆదివాసీ బిడ్డలను అక్కడి సర్కార్ బడి పెద్దసారు అత్యాచారం చేసిండుల్లా. 40 కుటుంబాలుండే ఆదివాసీ గ్రామం అది. ఇక లాక్డౌన్ కారణంగా టీచర్లు వంతు పెట్టుకున్నారట చెరొక వారం రోజులు పోదామని. ఈ సారు మన పెద్దసారు వంతు వచ్చేటాళ్లకు రోజు 5 పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయి నీళ్ళ చిత్రాలు చూపించి మీరు కూడా గిట్లా చేయరు అని అనేటోడట. ఇంకా మీదికెళ్ళి ఎవరికైనా చెప్తే సంపుతా అని బెదిరించేటోడట వీని సక్కదనానికి.
ఇయ్యాలండి, తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం చురువు చేస్తుందిలా. ఇక యాసంగి పంటకు సాగుబాటుకు ఏళ్ళైంది కదా, ఇక సర్కారు కూడా పెట్టుబడి సాయం అందించే తందుకు తయారైంది. 2,41,49,000 మంది అన్నదాతలకు 7,515 కోట్ల రూపాయలను అందించనున్నది. ఆరు కాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్న కాసరగా తెలంగాణ సర్కార్ రైతు బంధు సాయం చేస్తుందిలా. ఈ యాసంగి పంటకు ఇయ్యాలండి సందే చురువైంది అన్నట్టు. మరి సారు ఈ తీరులో సాయం చేస్తుంటే అసలు తెలంగాణలో 1,52,00,000 ఎకరాల సాగు భూమి ఉన్నదా అని కొందరు ముచ్చట. ఇక మరి భూస్వాములకు కూడా పెట్టుబడి సాయం ఇచ్చుడు అవసరమా అని మరి కొందరు ముచ్చట. ఇక ఏందో ఏమో పోరు, ఏది అసలు ముచ్చటనో ఎరకలేకున్నారు తెలంగాణ ప్రజలు. ఇగుంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇరే మళ్ళీ గిదే వాళ్ళకు ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉండరు TS24 న్యూస్.